శ్రీ కె శ్రీనివాసరావు గారు నిన్న కాక మొన్న గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్లో వరలరామయ్య నా గురించి మాట్లాడుతూ నేనేదో పోలీసులను కించపరిచే రీతిలో మాట్లాడినానని, నా మీద కేసు పెడతానని అతను హై వాయిస్లో మాట్లాడుతూ తొడగొడుతున్నాడు. ఆయన మీసాలు తిప్పాడు. ఆయన ఖబర్దారని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే ఈజ్ అట్ లిబర్టీ టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్. కానీ తొడగొట్టి నన్నేమో సవాల్ చేస్తున్నావా? తొడగొట్టే అవసరం ఏముంది? పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష మీసాలు తిప్పుతున్నాడు. నన్నేమైనా కుస్తీ పోటీలకు పిలుస్తున్నావా? కుస్తీ పోటీలకు ఏమైనా ఆహ్వానిస్తున్నావా? లేకపోతే నీతేమైనా కుస్తీ పట్టాలా? నేను మీసాలు అంటాడు, ఖబర్దారు అంటాడు. ఇదో అతను ఫోటో చూడండి, ఆయన ప్రెస్ మీట్ ఫోటో ఇది. ఎందుకు ఇతను ఎంత రెచ్చిపోయాడో నాకు అర్థం అవ్వలేదు. రెచ్చిపోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఆయన ప్రెస్ మీట్ అని పెట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. నేను తప్పు చేస్తే నా మీద చర్య తీసుకోవచ్చు. ఈ రకంగా రెచ్చిపోయి ఒక రాజకీయ నాయకులాగా, మా ప్రత్యర్థి పార్టీ నాయకులాగా, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ లాగా మాట్లాడినాడు ఆయన. చాలా తప్పది. అతను పోలీస్ అధికారుల సంఘానికి అధ్యక్షుడు మాత్రమే. పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడిగా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థి పార్టీలు రాజకీయ నాయకుల మీద ఇట్లా రెచ్చిపోయి మాట్లాడటానికి అతనికి హక్కు లేదు. ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని అణగదొక్కే రీతిలో, బెదిరించే రీతిలో, వార్నింగ్ ఇచ్చే రీతిలో మాట్లాడే అర్హత హక్కు ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా లేదు. అది అసోసియేషన్ సంఘం మాత్రమే, ట్రేడ్ యూనియన్ కాదు, లేదా ఆర్టీసీ యూనియన్, లేదా ఎన్జిఓ యూనియన్ లాంటిది కాదు. అది తెలియకుండా, తన బాధ్యతలు హక్కులు తెలియకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నన్ను భయభ్రాంతులు చేశాడు. భయపెట్టేటట్లుగా మాట్లాడు. మేసం తిప్పుతాడు ఆయన, తొడగొడతాడు ఆయన. ఏమిటో అర్థం లేదు. ఎవరు నిన్ను అలా ప్రేరేపించారు? ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రేరేపించారా? ఏదైనా రాజకీయ పార్టీ నిన్ను ప్రేరేపించిందా? ఎవరు ప్రేరణతోటి, ఎవరు ధైర్యంతో వరలరామయ్యని నా మీద తొడగొట్టినావు, మీసాలు తిప్పావు? నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే, మేము అధికారంలోకి వస్తాం, పోలీసులారా కబర్దార్, మీ అంతు చూస్తా, మిమ్మల్నే కాదు మీ కుటుంబ సభ్యులను కూడా వదలమని చెప్పాడు. అతని మీద నువ్వు తొడగొట్టలేదే, అతని మీద మీసం తిప్పలేదే శ్రీనివాస్ గారు? నా మీద తిప్పావేంటి? నా మీద తొడగొట్టావేంటి? అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే నెల్లూరులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆ సిఐని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇప్పుడు కూడా ఆ సిఐకి పోస్టింగ్ లేదు, గాల్లో ఉన్నాడు ఆ సిఐ. నువ్వు స్పందించలేదే శ్రీధర్ రెడ్డి, ఇది తప్పు ఎమ్మెల్యే అని తొడగొట్టలేదే, మీసం తిప్పలేదే ఆయన మీద? ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో అక్కడ పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు ఆయన. మీ అంతు చూస్తా ఉన్నాను, అప్పుడు స్పందించలేదే జగన్మోహన్ రెడ్డి గారు అని? అప్పుడు మీసం మెలయలేదే? అప్పుడు తొడగొట్టలేదే? అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, నాకు తెలంగాణ వాళ్ళ మీద నమ్మకం ఉందన్నప్పుడు నువ్వు తొడగొట్టలేదే? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మా మీద ఎందుకు నమ్మకం లేదని మీసం చెప్పలేదు? వరలరామయ్య అంత తేలి కనపడ్డా? వాళ్ళంతా పెద్ద పెద్ద రెడ్లను. వరలరామయ్య ఒక ఎస్సీ కులానికి చెందినవాడని నీకేమన్నా చులకనా? తప్పు, అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నీకు మాట్లాడే రైట్ లేదు. రా, ఉద్యోగం వదిలేసి బయటకు రా, రాజకీయాల్లోకి రా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుందాం. అంతేగాని ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూ ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. తొడలు కొడతా, మీసం తిప్పుతావు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు, ఎవరు నిన్ను గుర్తించడానికి కూడా.
ఎందుకు ఇట్లా తొడలు కొట్టి మీసం తిప్పావో నాకు అర్థం అవ్వట్లేదు. అందుకనే ఈ రోజున తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చా, కంప్లైంట్ తయారు చేశాను నీ మీద. 506 ఐపీసీ నన్ను బెదిరించినందుకు, నాకు వార్నింగ్ ఇచ్చినందుకు, నన్ను భయభ్రాంతులు చేసినందుకు 506 ఐపీసీ కింద నా కులాన్ని కించపరిచే రీతిలో ఆ రెడ్లు వర్గాన్ని, అగ్ర కులాన్ని అనలేదు, ఎస్సీ కులానికి చెందిన నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు, తొడగొట్టి సవాల్ చేసినందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆయన కూడా మా కంప్లైంట్ రిజిస్టర్ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. నాతో పాటు శ్రీ కేఎస్ జవహర్ గారు మాజీ మంత్రివర్యులు, అలాగే శ్రీమతి అనిత గారు మాజీ ఎమ్మెల్యే, అలాగే మా పార్టీ సీనియర్ లీడర్ శ్రీమతి అనురాధ గారు, మా చిరంజీవి గారు, మా పోతిరెడ్డి శ్రీనివాస్ గారు, చాలామంది నాయకులు కూడా నా వెంట వచ్చారు. నేను డీజీ గారిని కూడా గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ శ్రీనివాస్ గారు మీ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు. మాట్లాడే హక్కు అర్హత అతనికి లేవు. క్రమశిక్షణ చర్యలు అతని మీద తీసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అటు పక్కన క్రమశిక్షణ చర్యలు, ఇటు పక్కన క్రిమినల్ చర్యలు రెండు అతని మీద తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, చివరగా మా పోరాటం అవినీతి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళు చేసే తప్పుడు వ్యవహారాల మీద, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీద మా పోరాటం తప్పితే పోలీసు శాఖ మీద కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అతి కొద్ది మంది పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ అధికార పార్టీ చెప్పినట్లుగా వింటూ ఉన్నారు, వాళ్ళ మీద మా పోరాటం తప్పితే పోలీసు వ్యవస్థ కాదు. పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది, ముఖ్యంగా నాకు ఆ వ్యవస్థ నుంచి వచ్చిన వాడిని, నా మాతృ సంస్థ అది, అందరూ పోలీస్ శాఖ అంటే గౌరవం ఉంది. నాకు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పార్టీ నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ అందరికి కూడా పోలీసు శాఖ అంటే గౌరవం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, పోలీసు అధికారులందరినీ కోరుతున్నా ఇతని మీద చర్య తీసుకోవాలి చట్టరీత్యా, డీజీపీ గారిని కోరుతున్నా అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, మా మంత్రి గారు రెండు మాటలు మాట్లాడారు.